నమస్తే, ఏం కావాలి? ఎస్ఐ పోస్ట్ కి రికమెండేషన్ కావాలి. లక్ష అవుద్ది. క్యాష్ సార్? ఏ జిల్లా? చిత్తూరు జిల్లా సార్. 5-5 లక్షలు అవుతుంది. అంతెందుకు సార్? ఏ, అక్కడ చిత్తి చిత్తిగా కలెక్షన్ చేయొచ్చు కానీ సార్ డిస్కౌంట్. తిరుమలలో కూడా ఇంత కలెక్షన్ ఉండదురా, అందుకనేమో అందరు పాలిటిక్స్ చేరిపోయారు. ఇలా పని కాదు కానీ నువ్వు రా చెప్తాను. కొంచెం తగ్గించండి సార్. కానిస్టేబుల్ అయితే సరిపోతుందా? వద్దు సార్. నెక్స్ట్ సార్. నమస్తే సార్. సార్ మా నాన్న పేరు మీద ఓల్డ్ ఏజ్ సార్ సార్ హోమ్ మినిస్టర్ గారిని కలవాలి సార్. వీళ్ళందరూ జూలోకి వచ్చి టికెట్ తీసుకుంటారు అనుకున్నాను. ఎలానే కానీ సార్ మా నాన్నగారు పేరు నమస్తే. కలెక్షన్ ఎంత వచ్చింది? 5 లక్షలు. బ్యాంక్ లో వేసాయి. అలాగే సార్. నమస్కారం మంత్రి గారు. మంత్రి లా కనిపిస్తున్నాను కదూ, కానీ కాదు, ఆయన పిఏ. అయితే తను? వీడు నా పిఏ. లైన్ లో నిలబడి టోకెన్ తీసుకోండి. చెప్పాను కదా టోకెన్ లేదే లోపల రాకుండా. చొరవ, ఇలా చొరవ తీసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ. వీ టూ లైక్. నేను చెప్పింది కేవలం వినాలి, రియాక్ట్ అవ్వకూడదు. ఏంటి పని? నేను కిక్ బాక్సర్ని సార్. అయితే కొడతావా? లేదు సార్, ఛాంపియన్ అవడం నా లైఫ్ టైం అంబిషన్ సార్. మొన్న జరిగిన సెలక్షన్స్ లో నేను డిస్క్వాలిఫై అయిపోయాను. మీరు మంత్రి గారికి చెప్పి ఏమైనా రికమెండ్ చేపిస్తే. 25,000 అవుద్ది. ఏది లంచమా? పోనీ గిఫ్ట్ అనుకో సార్. తప్పుగా సార్? ఏంట్రా తప్పు? ఏంటి తప్పు? ఏం మీ సోషల్ సర్వీస్ చేస్తాం అనుకున్నారా, లేకపోతే మీ మేనమా అనుకున్నారా? గెట్ అవుట్, గెట్ లాస్ట్. అయితే సార్ సార్ సారీ సార్. మై ఈగో హర్టెడ్, గెట్ లాస్ట్. సార్ సారీ సార్, సారీ సార్, సారీ సార్, మై ఈగో హర్టెడ్. సార్ సారీ సార్, సారీ సార్. మీ వాళ్ళు నన్ను ఇన్సల్ట్ చేశారు, దానికి పనిష్మెంట్ ఏంటో తెలుసా సార్? సాయంత్రం ఇంపోర్టెడ్ స్కాచ్ బాటిల్ తో మా ఇంటికి రండి. గో, కమ్, వెల్కమ్ అలాంగ్ విత్ 25,000. ఓకే. ప్రజల దగ్గర బాగా లంచాలు స్ట్రాంగ్ తగ్గేసి ఓవర్ అయిపోకండి రా. నా ఇల్లు బార్ చేశారేంట్రా? మీరే కదా సార్ సాయంత్రం ఇంటికి ఒక బాటిల్ తమ్మన్నారు. నేను తెమ్మంది నేను తాగటానికి రా, మీరు తాగటానికి కాదు. ఇక్కడ కూర్చున్నావు నువ్వు. ఫ్రెండ్స్ అందరం కలిసి తాగుదాం. కలిసి తాగుదామా? నువ్వు తాగటం మొదలు పెడితే మాకే మిగులుతుందిరా, దున్న పోతలా ఉన్నావు. ఎంతలా ఉన్నానా? అదేమో సార్ అడ్జస్ట్ అయిపోతాం. వాటర్ మిక్స్ చేయమంటారా సార్? ఏంట్రా కమిట్ చేస్తున్నారేంట్రా? 20 ఇయర్స్ నుంచి సోలో డ్రింకింగ్ ఇక్కడ. సార్ 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 సార్, మీలాంటి పెద్దవాళ్ళతో తాగే అవకాశం అలాంటి చిన్న వాళ్ళకి కల్పించండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఓకే 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 ఓకే, మీ రిక్వెస్ట్ వల్ల కలిసి తాగుతున్నాను కానీ రా, లేకపోతే నేను ఎప్పుడు సోలోగానే తాగుతాను రా. ఎందుకని? అలాగా నేను బేసిక్ గా మందుని ఎంజాయ్ చేస్తాను రా. 2 పెగ్గుల తర్వాత మందు నన్ను ఎంజాయ్ చేస్తుంది. ఐ లూజ్ మై కంట్రోల్. కమ్ ఆన్. మంచి పాయింట్. ఫ్లేవర్స్ గా వచ్చిన మందులో ఉంటదరా కిక్కు. కన్నడ తెలుస్తుంది బాగా. ఐ లవ్ దట్ ఎక్స్ప్రెషన్. అందులోనే ఉందిరా భయంకరమైన కిక్. కరెక్ట్ చెప్పారు సార్. ఇంకా ఇదేం చూసారు సార్? మీకు ఇంకా కిక్ రప్పించడం కోసం మంచి చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ రప్పించాను సార్. అంటే అదే అమ్మాయిలు సార్. అమ్మాయిలా? నా ఏ సార్, ఇంట్లో మేడం ఉన్నారని భయపడుతున్నారా? ఈ యాడమ్ లైఫ్ లో మేడం లేదురా. అంటే మీరు మేల్ విడవనా సార్? ఎవడో మగాని చూసి లేచిపోయి ఉంటుంది సార్. దోస్తానా టైప్ ఏం కాదుగా. రే, మీలో మీరు డెసిషన్స్ తీసుకోకుండా. ఐఎమ్ బ్యాచులర్, స్టిల్ అన్మ్యారీడ్. లవ్ ఫెయిల్యూర్ రా, లవ్ ఫెయిల్యూర్. మందు వీడిని ఎంజాయ్ చేయడం మొదలైంది. కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్. డీటెయిల్డ్ గా చెప్పాలంటే బట్ట పొట్ట బీపీ లేని బంగారు రోజులవి, గోల్డెన్ డేస్. రాజేష్, ఐ లవ్ యూ. రాజేష్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రాజేష్. మేమిద్దరం లవ్ బర్డ్స్ లా, చిలక కోరింకల్లా ఇలా ప్రేమించుకునేవాళ్ళం. నేను జిమ్ కి వెళ్ళేవాడిని. అంజలి రొటీన్ గా ప్రోటీన్ ఫుడ్ తెచ్చి. వావ్, వాట్ ఏ స్ట్రాంగ్ బాడీయా. నీకోసం ప్రోటీన్ షేక్ తీసుకొచ్చాను. రియల్లీ? థాంక్యూ వెరీ మచ్. అన్ని కథల్లో ఉన్నట్టే మా ప్రేమ కథలో కూడా ఒక పొట్టి విలన్ ఉన్నాడు. కూతురి వెంట పడ్డావంటే నీ గుండు పగిలిపోతుంది. సార్, నేను అంజలి ప్రేమించుకున్నాను. అంకుల్, నీళ్లు లేకుండా చేప బతకగలదేమో గాని నేను లేకుండా ఈ పాప బతకలేదు. ఎక్కువగా మాట్లాడితే నువ్వు బతకవు. నా కూతురికి ఎమ్మెల్యే సంబంధం వచ్చింది, వచ్చే వారమే దాని పెళ్లి. ఓం గణానా గణపతి కుంభవామహేకరింగ బ్రహ్మణా బ్రహ్మణస్పద ఆనుష్ణ్వన్నోతిభిశ్చేదసాదనం.
శ్రీమన్మహాగణాధిపతయే నమః ఆవాహయామి తత్వసింహాసనం సమర్పయామి వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైర్ ఓం మాంగళ్యం తంతు నానేన మమ జీవన హేతునా కంఠే భద్రామి శివగే శ్రీమజనదాం శతం యోనికాని చ పాపాని జన్మాంతరకృతాని చ దాంతాని ప్రణశ్యంత ప్రణశ్యంత పదే పదే పాపోహం పాపకర్మాణాం పాపాత్మా పాపసంభవ శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆదిశేవేంద్రియే ప్రతిష్ఠతి. భోంచేసి అక్షంతలేసి వచ్చేసాను రా. ఆ తర్వాత? ఆ తర్వాత నా మీద ప్రేమను చంపుకోలేక వాళ్ళ ఆయన దగ్గర పిఏగా జాయిన్ చేసిందిరా నా ప్రేయస్ అంజలి. అంజలి, నా అంజలి అంటే ఎవరుకున్నారా? గులాబీలతో చేసిన జిలేబీరా? దాని ముక్కు చూడండి రా, ఎంత అందంగా ఉంటుందో. ఆ ముక్కు చూసే పడిపోయారా నేను? చూడండి రా, చూడండి అంజలి, నా అంజలి చూడండి. అంజలి, ఐ లవ్ అంజలి, ఐ లవ్ అంజలి. అంజలి మందు వీడిని ఎంజాయ్ చేస్తుందని చెప్పి వీడు మనల్ని ఎంజాయ్ చేశాడేంటి? ఇదేంటి, నేను ఇక్కడున్నాను, రాత్రి ఏం జరిగింది? పంపదీసి మందులు అంతా కమిట్ అయిపోలేదు కదా. ఓరి నాయను, ఇదెవరో లాడ్ జరుగుతున్నారో తాగేసి పడిపోయారు. రాత్రి మందులో మనం ఏం మాట్లాడుకున్నావురా? లవ్ గురించి. లవ్ లవ్ సర్లే బాయ్, లవ్ గురించి అని మరి అంత గుర్తు తెచ్చుకొని చెప్పాల్సిన అవసరం లేదు. వెళ్ళండి సార్. మళ్ళీ మందుపాటి ఎప్పుడు? మందుపాటి తీసుకుపాటి. ఏమైంది అతనికి? సారీ అంజలి, రాత్రి మందులు మన లవ్ లీక్ చేసినట్టున్నాను. అంజలి పాప ఎవరు సార్? ఇలా రారా. ఏంటి? అంజలి పాప. అంజలి పాప కావాలా? నా కొంప గుల్ల చేశారు కదరా. అమ్మా అమ్మా, అదేంటి నాయన, ఎర్లీ మార్నింగ్ 8 కూడా అవ్వలేదు అప్పుడే మందు మొదలు పెట్టావా? అప్పుడేంటి, రాత్రి నుండి ఆపితే కదా. మమ్మీ, నేను కాలేజీకి వెళ్తున్నాను. కాలేజ్ ఏంట్రా, నువ్వు ఇంకా 10th కూడా పాస్ అవ్వలేదు కదా? నేను నా పూజా డాలింగ్ కోసం వెళ్తున్నా మమ్మీ. వెళ్తే వెళ్ళావు, ఇలా మందు కొట్టేటం ఏంటా అని. షట్ అప్, మా డాడీ కూడా నాకు ఎప్పుడు ఇలా చెప్పలేదు, నువ్వు చెప్తావేంటి? మంచి చెప్పేవాడు ఎవడైనా నాన్నే నాయన. ఓహో, నువ్వు మా డాడీ ఒకటేనా? చూడు బాబు, శరీరం మీద ఎన్నో సగ్గడ్డలు వేస్తాయి, అది మొహం మీద లేచినా కాలు మీద లేచినా నొప్పి ఒకటి. బిడ్డ బిడ్డే, గడ్డ గడ్డే. ఈ అడ్డమైన సగ్గడ్ల గురించి నా చెప్తావు, బాయ్ పిన్ని. ఎన్నాళ్ళని నా గురించి ఆలోచిస్తూ బాధపడతావు, ఎవరన్నా చూసి పెళ్లి చేసుకోవచ్చుగా. లేదంజలి, చార్మినార్కి ఎన్నిసార్లు సున్న వేసినా జనం ఒప్పుకుంటారు, కానీ నా తలకి ఎన్నిసార్లు రంగేసినా ఎవరు నన్ను పెళ్లి చేసుకోరు. రాజేష్, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ అంజలి, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్. ఏంటి రహస్య మంత్రాలు? రహస్య మంత్రాలు ఏం లేవు సార్. అమ్మగారు ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే సీట్ ఎట్లా వస్తుందంటే వెరీ సింపుల్ అమ్మా, ఎమ్మెల్యే చచ్చిపోతే వస్తుందని చెప్పారంటే. ఏమండి ఇచ్చిన చావు సలహాలు చాలు, చావు బయలుదేరి చావు. అంజలి, ఏం చేస్తున్నావు? కిచిడి, నీకు ఇష్టమని. నేను అడిగింది లంచ్ గురించి కాదు, లవ్ గురించి. ప్రేమించడానికి రెండు మనసులుంటే చాలు, కానీ పెళ్ళైన అమ్మాయి ప్రేమించాలి అంటే భర్త పర్మిషన్ ఉండాలి. అది ఎలాగో జరగదు అంజలి. టమాటాలకు వస్తున్నా కత్తితో నా గొంతుకోసే. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అదే హెల్ప్ హెల్ప్ చేస్తున్నాను. హెల్ప్ నువ్వు నాకు హెల్ప్ అరవా దానిక? అంటే ఎవరికి హెల్ప్ కావాలంటే వాళ్ళకి చేసి పెడతా కదా. అలాగే సార్. సార్ వస్తాను సార్, వస్తాను, జస్ట్ వాటర్ దాకా వస్తాను సార్. హలో రాజేష్. ఏం రాజేష్ తినకుండా వచ్చేసావు? ఆకలిగా లేదు అంజలి. నువ్వు ఇంకా నన్ను మర్చిపోలేదు కదూ? ఎలా మర్చిపోతాను అంజలి, చిన్నపిల్లడు ఎడటం మర్చిపోతాడా? నేను అదే టైప్ రాజేష్. అంజలి, ప్రపంచంలో ఇంతమంది ఉండగా నేను నిన్నే 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 ఎందుకు ప్రేమించాను? వై షుడ్ ఐ?
Sometimes it happens, Rajesh. Yes. ఆ విషయం నాకు తెలుసు అంజలి. బాధపడకు రాజేష్, వచ్చే జన్మలో అయినా మనిద్దరు కలుగుతాం. ఇంపాసిబుల్ అంజలి, అక్కడ కూడా ఇడు వస్తాడు. ఏ రాజేష్, వస్తున్నారు సార్, వస్తున్నాను. పిలుస్తూనే ఉన్నాను సార్. ముహూర్తం ఈ నెల 16వ తేదీ, పెళ్లి ఏర్పాట్లు గ్రాండ్ గా జరగాలి. అలాగే సార్. మీడియా ఛానల్ స్టేట్ మొత్తం అదిరిపోవాలి. అలాగే. ఏంట్రా చిట్టి చిట్టి బ్యాంగ్ బ్యాంగ్ వద్దంటే వేసుకొచ్చేసారేంట్రా? ఏంట్రా ఏంట్రా, ఎక్కడికి రా? బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ బెడ్రూమ్ ఏంట్రా? ఏంటి దౌర్జన్యం? పోలీసులు పిలిపిస్తా. కలుదుబ్బయ్యా, పాప నిద్రపోతుంది కదా, మెల్లగా మాట్లాడు. సార్, మా ఓడు ఒకసారి కబడ్డీ ఆడండి కర్నూలు. కబడ్డీ అంటే మీ ఓడు బాక్సర్ కదా? బాక్సింగ్ సార్. మా ఓడు ఒకసారి బాక్సింగ్ పోటీలు కర్నూలు వెళ్తే అక్కడ ఓపెల్ రెడ్డి దగ్గర నుంచి ఒక అమ్మాయిని కాపాడాడు. అమ్మాయితో మా ఓడు ప్రేమలో పడ్డారు సార్. ఆ ఫ్యాషనిస్ట్ ని తప్పించుకోవడానికి మీటికి వచ్చాను సార్. ఈ కథ ఎక్కడో విన్నట్టుంది. ఇప్పుడే చెప్పాడు కదా సార్. మీరు లవ్ లో గురువు అని తెలిసి, మీరు లవ్ ను బాగా సపోర్ట్ చేస్తారని తెలిసి మీ దగ్గరకు వచ్చాం సార్. లవ్ గురువా, సపోర్ట్? ఈ డ్రామాలేంట్రా? అంజలి అంజలి అంజలి, ఈ కొత్త ఫిట్టింగ్ ఏంటమ్మా? మినిస్టర్ పిల్లల్ని ప్రేమించగలిగింది, మామూలమైన ప్రేమ తప్పేంటి సార్? ఈ విషయం మీకు ఎలా తెలిసింది? మీరే కదా సార్, మీ అంజలి పాప లవ్ స్టోరీని మాతో చాలా ఎమోషనల్ గా షేర్ చేసుకున్నారు. రాత్రి మందులో మొత్తం కమిట్ అయిపోయారా ఏంటి? హలో, మీ లవ్ కోసం కట్టించిన ఈ తాజ్ మహల్ ని, లవ్ రూమ్ లో ఉన్నటువంటి మీ పోయట్రీని ఎలా మర్చిపోతాం సార్? ఎలా? ఏంట్రా బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారా? లేదు సార్, నా లవ్ మిమ్మల్ని హెల్ప్ చేయమని అడుగుతున్నాం. చేయకపోతే ఆ హెల్ప్ అయితే మినిస్టర్ గారిని అడుగుతాం. పదండి రా. ఓకే రా, నేను హెల్ప్ చేస్తాను రా. ఏంట్రా నేను హెల్ప్ చేస్తానో తెలియక హెల్ప్ హెల్ప్ ఈ సౌండింగ్ ఏదో డిఫరెంట్ గా ఉందేంటి? అంటే సార్, పార్టీ వచ్చే ప్రాసెస్ లో మా గర్ల్ ఫ్రెండ్ తల మీద దెబ్బ తగిలి చిప్పు దొబ్బింది సార్. చిప్పు దొబ్బిందా? అంటే సార్, గతాన్ని మర్చిపోయి రోసయ్య, మా తాతయ్య, సోనియా మీ పిన్ని అని పిచ్చి పిచ్చిగా వాగుతుంది సార్. నో 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 నో, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఐ విల్ చెక్ ఇట్. ఐ విల్ చెక్ దిస్. Yes. సార్, నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. ఎవరు నువ్వు? నరసింహ చెల్లెల్ని సార్. హోమ్ మినిస్టర్ కి? హోమ్ మినిస్టర్ కి కాబోయే కోడల్ని. కన్ఫర్మ్. చిప్పు దొబ్బింది. సార్ ప్లీజ్ సార్, దీనికి చిప్పు దొబ్బింది బాబాయ్. ఐ యామ్ సారీ బాబు. అయినా ఐ గాట్ మై ఓన్ డౌట్. ఎందుకైనా మంచిది, ఐ విల్ రీచెక్ అగైన్. హలో, నమస్కారం సార్, నేను హోమ్ మినిస్టర్ గారి పిఏ రాజేష్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి, చెల్లెమ్మ ఇంట్లో ఉందా సార్? హే, మీకెందుకు? అజయ్ బాబు కనుక్కోమన్నారు సార్. పూజ చేస్తోంది. కన్ఫర్మ్? అవునండి, నేను చూస్తున్నాను, ఇంట్లోనే ఉన్నాను, పూజ చేస్తోంది. ఓకే ఓకే, కన్ఫర్మ్ సార్, కన్ఫర్మ్. ఐఎమ్ సారీ బాబు, నీ ప్రేమను అనుమానించాను. నేను ప్రేమించి పిచ్చివాడిని అయ్యాను, నువ్వు పిచ్చిదాన్ని ప్రేమించావు. ఓకే ఓకే, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. పర్వాలేదు సార్. సారీ అంజలి, మనం ఎంజాయ్ చేయాల్సింది, వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. సారీ అంజలి. అయిపోయాడు రా. నా డార్లింగ్ చూడలేదు కదా, చూడలే చూపిస్తా. అలాగే వీడికి అన్ని అంజలి పిల్ల. పద 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 అన్న, బాబు చూడు. బాబు, నేను లేనని చెప్పారా? అది వచ్చింది పాప కోసం. డార్లింగ్, అరే డార్లింగ్. ఏంటి బాబు చెప్పకుండా హఠాత్గా? పూజ గురించి ఎప్పుడు అడిగినా కాదు లేదు అదిగో ఇదిగో అంటున్నావు కదా, అందుకే సడన్ గా సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. పూజ ఇంట్లో లేదుగా సార్. ఏమైంది? ఈ అమ్మాయి ఎవరు సార్? నా డార్లింగ్, నా చెల్లి. పడింది నాకు చెల్లి. అవును, ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడ ఉంది సార్? గుడికి వెళ్ళిందండి. ఎన్ని రోజుల క్రితం సార్? ఎన్ని రోజుల క్రితం ఏంటి? అదే, ఎప్పుడు ఎప్పుడు వెళ్ళిందని. ఇందాక వెళ్ళిందండి. నాయన, మన గుడికి వెళ్దాం రండి. బాబు, గుడికి వెళ్ళి అక్కడి నుంచి కాలేజ్కి వెళ్తానని చెప్పింది, మీరెందుకు అనవసరంగా గుడికి వెళ్ళడం? ఇంటికి సాయంత్రం రాగానే పంపిస్తారుగా. సరే, నేను ఇంటికి వెళ్తా, పూజ ఇంటికి రాగానే పంపు బాబా. పంపిస్తాను అంతే, గుడికి మీరు వెళ్ళండి, పంపిస్తాను.
నన్ను పూజను అస్సలు కలవనీ నరసింహారు. కళాశాలలో మా ఇంటికి తప్ప ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు. పూజ నా లవర్కి ఎంత మెంటల్ మీద పుట్టాడు. వీడు గనక నాకు పుట్టినట్టయితే ఉగ్గు పాలలో సైలెట్ వేసి తాపించి చెప్పేసేవాడి. కుదరదని చెప్పానా? హాయ్ పూజా. హాయ్ నా చెల్లి. హాయ్ హాయ్ ఇతను ఎవరు? ఇతను నేను పాపగారి డ్రైవర్నండి. ఇతను పెద్ద రింగ్ మాస్టర్. ఇతను నీకు కూడా తెలుసా? తెలుసు. ఎలా? నన్ను కూడా డ్రైవ్ చేస్తాడు. ఓ మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట. గుడ్ గుడ్. ఎక్స్పీరియన్స్ కాదు పెద్ద ఎక్స్పెక్ట్ కూడా. ఏంటి పూజ ఎక్కడ ఉన్నావు? ఏంటి ప్రాబ్లం? ఎగ్జామినేషన్ సెంటర్ మార్చమని అడుగుతుంటే కుదరదు అంటున్నారు. అవును బాబు, రూల్స్ ఒప్పుకోవు. ఓ రూల్స్ ఒప్పుకోవా? నిన్ను ప్రిన్సిపల్ నుంచి వాచ్మెన్ గా మార్చేస్తే రూల్స్ ఒప్పుకుంటాయా? వద్దు, నేనే మార్చేస్తాను బాబు. పూజ చూసావునా పవర్? చాలా థాంక్స్. మన మధ్య థాంక్స్ అండి పూజ. నిన్ను చూడాలనిపించింది వచ్చేసాను. పదా ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. వద్దు, అన్నయ్య చూస్తే మిమ్మల్ని డ్రైవర్ గా వాడుకున్నానని ఫీల్ అవుతాడు. కరెక్ట్. మా బావకి ప్రెస్టీజ్ ఫీలింగ్ ఎక్కువ. డ్రైవర్ మేడం ఇంటి దగ్గర జాగ్రత్తగా డ్రాప్ చేయి. మీరు నా డ్రైవింగ్ గురించి కాస్త చెప్పండి సార్. చాలా సేఫ్టీ డ్రైవర్. మనం వెళ్దాం పదండి. బై పూజ. బై. సేఫ్టీగా డ్రైవ్ చేయి బాబు. పోవాయ్. సేఫ్టీ. నెమ్మదిగా డాన్స్ చేస్తున్నప్పుడు డిస్టర్బెన్స్ కూడా తెలుసా? ఏంటి అర్పులు డిస్టర్బెన్స్ గా ఉంటుందా? డాన్స్ చేస్తా వింటరా నువ్వు? కానీ మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేను. ఓహో మ్యూజిక్ లేకపోతే డాన్స్ చేయలేము వింటరా నువ్వు? నేను మ్యూజిక్ వేస్తా, నువ్వు డాన్స్ చేయరా? ప్లీజ్. అదే అదే మన్మద రాజా మన్మద రా. వెయిట్ వెయిట్. మ్యూజిక్. ఓ మ్యూజిక్ కా దించి కాంటి మన్మద రాజా. ఏయ్ కొడతా మన్మద రాజా. కొడతా సార్ మన్మద రాజా. ఎందుకు కొడుతున్నా సార్? వాణి ఓహో ఏం లేదు సార్. ఎందుకు కొడుతున్నా చెప్పాలా? చెప్పాలా? ఏమేం సార్ ఎందుకు కొడుతున్నారు? ఏంటమ్మా ఇలారా? అమ్మో నిన్ను కొడితే నేను చచ్చిపోతాను. నువ్వే కొట్టుకోరా సార్. కొట్టుకో కొట్టుకో కొట్టుకో. గుల్ల చేస్తారా వాడేని? వెంకటప్పయ్య నాయుడు నువ్వు నాకు అందరు చేతి తీసుకురా. ఎందుకు చేతి తీసుకురా? కొట్టుకుంటున్నాడురా నీది కన్ను. దానికి పెచ్చెక్కిందా? అంతే. దానికి చిప్పు తప్పిందా? నువ్వు ఏంటి నుడ్రా? ఏంటి నీకు చిప్పు తప్పిందా? నువ్వు కొంపలోకి వచ్చాక నా చెప్పు నా చెప్పు తప్పిందే. చంపేస్తాను నిన్ను. రే నిజం చెప్పండి రా, మీరిద్దరు లవర్స్ అయినా? సార్ వాళ్ళిద్దరు లవర్స్ సార్. రే మీరు నోరెత్తారని చెప్పు తీసుకొట్టేస్తారు రాస్కల్. మీరు అక్కడే ఉండండి. మీరిద్దరు లవర్స్ అయినా? దగ్గరండి దగ్గరండి. దాన్ని నువ్వు కౌగలించుకో కౌగలి ముందు పెట్టుకో. ఓకే నౌ ఐఎమ్ సాటిస్ఫైడ్. మీ ఇద్దరు లవర్సే వెళ్ళిపోండి. శివలేఖలో డిజైనింగే సూపర్. అవును నరసింహకి ఫోన్ చేసావా? చేశాను సార్. అందుమే వచ్చేస్తున్నారు. ఏమండి మన స్టేబుల్ ఆశి మన ఫ్యామిలీ మెంబర్ లాంటి వాడు రాజేష్ కి ఫస్ట్ కార్డు ఇద్దామండి. వాడికి ఏమద్దు? వాడు మన ఇంట్లో మనీషి. వాడికి శుభలేఖ ఎందుకు? అంతేలేండి. నమస్కారం శుభలేఖలు వచ్చాయి చూసావా? అవునా చూడు. మొత్తం 10,000 కాపీలు వేయించాను. ఎలా ఉన్నాయి? బాగుంది కానీ. కాపీలు తక్కువ వేయించానా? అలా కాదండి, పెళ్లికి 10 రోజులే ఉంది, టైం సరిపోతుందా అని. ఏంటి సార్
మంత్రి తలుచుకుంటే మంత్రాలకు కొదవన్నట్టు మా సార్ తలుచుకుంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్లి చేసేస్తాడు సార్. అదే సార్, మ్యాన్ పవర్ గురించి చెప్పబోయి మ్యాన్ హోల్స్ గురించి చెప్పాను సార్. ఇట్స్ ఆల్ రైట్. బాప్రే, ఎన్ని వెరైటీస్! ఈ వివాహ సందర్భంగా హోమ్ మినిస్టర్ గారు 150 వెరైటీస్ చేయించారంట తింటానికి. అంతా ఒకటిదే, 60 వెరైటీస్, 150లోనే దగ్గర నుంచి సర్దిచ్చా. దుబాయ్ నుంచి గల్ఫ్ నుంచి స్పెషల్ గా 150 మందిని ఫ్లైట్ లో వంట చేయడానికి పిలిపించారు. ఒక్కేం కాదు, కృష్ణా నుంచి 15 మందిని నేనే పిలిపించాను. మరి చెప్తాడు. పోలాండ్ నుంచి కోళ్లు, సిమ్లా నుంచి గొర్రెలు తీసుకొచ్చారు. ఎందుకో తెలుసా, నాన్ విసరణ చేయడానికి బళ్ళు బళ్ళు దింపారు ఇక్కడ. ఈ యాంకర్ గారు మరి ఓవర్ గా ఉన్నాడన్నా, ఈ కోళ్లు పొట్టేళ్లు మన వరదల కొట్టుకొచ్చినాయి అన్నా అని ఆశ్చర్యపోతారండి. ఈ బిర్యానీ తింటే బిస్మిల్లా, చికెన్ తింటే చికెన్ గుండి వచ్చిపోతారు. ఏంటి మాఫియా గ్యాంగ్ అంతా వచ్చేసారా? అబ్బా జోకులేస్తారు సార్ మీరు. అవును సార్, ఇంత గ్రాండ్ గా పెళ్లి చేస్తున్నారు, మరి మంది పార్టీ లేదా? ఎందుకు లేదురా, ఆ కార్నర్ లో ఉంది, వెళ్ళి తాగండి. వచ్చి చూపించండి సార్. ఏంటి రిక్వెస్ట్ డిమాండ్? రెండును సార్. సార్ మన మందు కొట్టి చాన్నాలు అయింది, ఇప్పుడు కొడదాం పదండి సార్. మీతో కలిసి మందు తాగటమా? అవును సార్. మీతో కలిసి తాగితే నా బతుకు బస్ స్టాండ్ రా. పోన్లేండి, అంజలి పిలిచి అంజలితో తాగుతా. అంజలి పాప తవుతులే, మీతోనే కలిసి తాగుతారు. పదండి పదండి. ఏం బానిస్ బ్రోకర్ జీవితం సార్. ఎవరిదిరా, నాదే. మరే మీరు ప్రేమించిన అమ్మాయిని హోమ్ మినిస్టర్ గారు పెళ్లి చేసుకుంటాడా? మావాడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ కొడుకు చేసుకుంటాడా? ఏలకేశ్వర్ ఇదిగలది తొట్టి కొట్టేది ఇదేగల. మీరు మొగాలు కదా, మీరు షేవింగ్ చేసుకుంటున్నప్పుడు నా విషయం గుర్తురాదా? ఒక జూనియర్ లవర్ లైఫ్ స్పాయిల్ అవుతుంటే ఒక సీనియర్ లవర్ గా చూస్తూ ఎలా ఉండగలరు సార్? ఇంకా మీకు అంజలే, వాడికి కూడా అంజలేనా? ఇంకా ఎంత మంది అంజలీలు తయారు చేస్తారు సార్? షేర్ ఖాన్ వస్తున్నాడు రా, నీ ఎంత చూస్తాను రా. నువ్వా డాడీ అనుకున్నాను? నేను మీ డాడీ లాంటి ఉండేరా, కాకపోతే మిస్సింగ్ డాడీని. చంపేస్తా చంపేది నువ్వు. నేను సీక్రెట్ చెప్తే నువ్వు స్పాట్ లో చచ్చిపోతావు రా. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆల్రెడీ ఆ బాక్సర్ వెంకీ గారిని ప్రేమిస్తుంది రా. వాళ్ళది మైనే ప్యారకియా, నీది మరగా సాలా. నువ్వు చెప్పేది నిజమా? నిజం రా పిచ్చిన బిడ్డ. అరే నా తెలియగడుగుతాను, నీకు నీ బాబుకి డైరెక్ట్ గా ఫ్రెష్ లో ఉండదురా? ఎవడో ప్రేమించిన దాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటారా? అరే మీ బుద్ధి లేదురా, మీరు డైరెక్ట్ గా విస్తర్లో అన్నం పెట్టుకుని తెల్లారా? ఇంగ్లీష్లో పచ్చడి పెట్టుకుని నంచుకొని తింటారు. ఇప్పుడు ఏదైనా పెద్ద మనుషులు వచ్చి నా మొహం మీద ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను, కానీ పళ్ళేది ఒక మాట అన్ను, అది నా స్వభావం. గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ ఉమ్మేసినా పట్టించుకోట. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి గజాల గారు, ఆకలిస్తుంది కిందకెళ్ళి తింటాం, ఏమైనా తెచ్చుకుందాం అంటారా? మనం ఎందుకండి వెళ్ళటం, నేను మేనేజ్ చేస్తాను కదా. రేయ్ రేయ్,